హాయ్ హలో వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లా గిసుగొండ మండలికి చెందిన సూర్యతండ అనే గ్రామానికి రావడం జరిగింది. సో ఈ తండా ఉప సర్పంచ్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి భానుత్ శ్రీనివాస్ గారు. సో యాజ్ ఏ ఉప సర్పంచ్ గారు వారు వారి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు వారి మాట్లాడి తీసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం మేడం. మా కోసం బీవీఆర్ టీవీ నుంచి వచ్చినందుకు ధన్యవాదాలండి. ఓకే సార్, గత 4 సంవత్సరాలుగా మీ తండకు మీరు ఎలాంటి డెవలప్మెంట్ అనేది చేశారు? గత 4 సంవత్సరాల నుండి తండాలో ఉన్నటువంటి రోడ్లు లేకపోయేది, లైట్లు లేకపోయేది, కరెంటు కూడా ఇబ్బందికరంగా ఉండేది, వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. ఈ 4 సంవత్సరాల్లో వాటర్ ఫెసిలిటీ బ్రహ్మాండంగా వస్తున్నాయి. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా ఒక 50-60 లక్షలతోటి డెవలప్ చేయడం జరిగింది. అన్నీ కూడా గ్రామాలలో చూస్తే అన్ని సీసీ రోడ్లే ఉన్నాయి. అదేవిధంగా శ్మశాన వాటిక కూడా చాలా బ్రహ్మాండంగా కట్టినాం. డంపింగ్ యార్డ్ ఉంది, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవరకు మనం ఎక్కడన్నా శ్మశాన వాటిక పోవాలంటే చాలా చిలకలను ఎక్కడో బోట్లనో గుట్టలనో కాలేల్చిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మాకు డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల చాలా దగ్గరలో ఉంది. అందరూ కూడా మంచి దాన సంస్కారాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు నల్లాలు కూడా ఇంటింటికి, ప్రతి ఇంటికో నల్లా ఉంది. అదేవిధంగా లైట్లు కూడా ప్రతి ఒక్క కరెంటు పోల్ ఇప్పుడు మీరు చూసినా కూడా అదేవిధంగా లైట్లు కూడా రాత్రి అనేది కాదు, తెల్లారని లెక్కనే అవుపిస్తుంది నైట్ కూడా. అదేవిధంగా మేము డెవలప్ చేసినాం. పింఛన్ల విషయంలో కూడా ప్రతి ఒక్కరికి పింఛన్లు అందుతున్నాయి. ముసలోళ్ళకి కానీ, వితంతువులకు కానీ, విడోస్ కానీ అందరికీ అందుతున్నాయి. అదేవిధంగా రాబోయే యొక్క ఎలక్షన్ కోడ్ పడటం వల్ల కొన్ని పనులు చేయాల్సి ఉండే, ఆ పనులన్నీ ఆగిపోయినాయి. ఇప్పటికైనా కూడా ఆ ఎలక్షన్ కోడ్ అయిపోగానే అవి కూడా పూర్తి చేస్తాం. మళ్ళీ రాబోయే కాలానికి కూడా మనకు కొన్ని అవకాశాలు ఇస్తే, ఈ గ్రామం వాళ్ళు ఒక సర్పంచ్గా కూడా అవకాశం ఇస్తే కూడా ఇంతకంటే మరింత డెవలప్ చేసి చూపిస్తామనేది మా ఒపీనియన్ అండి. ఓకే సార్, మీ పాలక వర్గం గురించి మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా పాలక వర్గం ఉన్నటువంటి, మేము ఉన్నటువంటి పాలక వర్గం బ్రహ్మాండంగా పనిచేస్తున్నా. ఎటువంటి తీర్మానాలు కానీ, ఎటువంటి గ్రామాల అభివృద్ధికి పనులు కానీ ఎటువంటి ఆటంకాలు లేవు, బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ఓకే సార్, మీ తండలో ఇంకెలాంటి సమస్యలు ఉన్నాయి? మా తండలో ఈ సమస్యలు అంటే ఒక గృహలక్ష్మి పథకాలు కొన్ని వచ్చినాయి, ఆల్రెడీ స్లాబ్ లెవెల్ అయిపోయినాయి. అవి కూడా గృహలక్ష్మి స్కీమ్ కింద వాళ్ళకి ఆ పేమెంట్ వచ్చేదంటే ఉన్న ఇళ్ళు కూడా పూర్తి అయిపోతాయి. ఇంకా ఏం డెవలప్ చేయడానికి ఇప్పుడు హరితహారం కానీ, పచ్చదనం కానీ, పరిశుభ్రత కానీ చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది ఆల్రెడీ గ్రామంలో కూడా. ఇంకా మనకు డెవలప్ చేయాల్సినవి ఏమి లేవు. కొత్త వాళ్ళకు ఇప్పుడు ఏమైనా వచ్చినా కూడా ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకునే ఒక తల్లి తండ్రి ఇద్దరు పిల్లలను సాదుకుంటే, ఒకరు వేరుపడితే వాళ్ళకు ఒక గృహలక్ష్మి పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అదేవిధంగా ఇంకో 2 బావులకు పోయేటువంటి రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లను కూడా మేము వాటిని కూడా చేయాలనుకుంటున్నాం మేడం. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మరి మీ గ్రామ ప్రజలకు మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళని మేము బ్రహ్మాండంగా మాకు ఓటేసినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి పేరు పేరున నా యొక్క పాదాభివందనం చేసుకుంటున్నాను. ఓకే సార్, ఈ ఇంటర్వ్యూ కంక్లూజింగ్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎవరికి మనం చెప్పాలనుకుంటున్నారా? ఇక మీకు, మీరు మా బీవీఆర్ టీవీ నుండి న్యూస్ ఛానల్కి వచ్చినందుకు మీ అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇదే మా యొక్క నినాదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి టీవీ న్యూస్ ద్వారా అందరికీ వినపడేలా చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మరింకిన్ని ఎపిసోడ్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే లేట్ చేయకండి, వెంటనే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. అడ్రస్ వచ్చేసి హైదరాబాద్, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.